ब्रह्मेशोयं सविश्वेशः साकाशी हेमलापुरी सा गंगा तुंगभद्रैव सत्यमेतन्न संशयः। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, తీసిపడేస్తాయి ఏమనుకోకర్రి. ఎస్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రం అండ్ అలంపురంలో ఉన్నాం, జోగులాంబ అమ్మవారు. సో ఇప్పుడున్న 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా అమ్మవారి ఆలయం అనేది ఉంది. సో ఇవన్నీ నా మాటల్లో కంటే ఇక్కడ ఉన్న స్వామివారిని అడిగాము, ఆయన మాటల్లో ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రికార్డ్ ఇస్తున్నందుకు ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం వెళ్తున్నది 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి యొక్క గుడి చూడడానికి. సో ఇక్కడ నుంచే వెళ్ళాలి, ఇప్పుడు నేను వెళ్తున్నాను చూసారా. సో ఈ దారి ఎలా ఉంటుందంటే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళడానికి, అంటే శక్తిపీఠం దగ్గరికి వెళ్ళడానికి, సో నవబ్రహ్మ గుడిని దాటుకునే వెళ్తాం అన్నమాట. సో ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి గుడికి ఎదురుగా ఉన్న బండరాళ్ళ మీద చెక్కారు అక్షరాలు. సో మన తెలుగే, కొంచెం సంస్కృతం, కొంచెం తెలుగు. సో అదేమో నాకు అర్థం కాలే, అర్థం కాలేదు కాదండి. సో మాకు అంటే బాధ. సో ఎందుకంటే అసలు చాలా రెండోసారి ఎందుకు వెళ్ళానంటే, సో చాలా బాగుంది ప్లేస్, చాలా నీట్గా చూపిద్దామని వెళ్ళా. కాకపోతే వాళ్ళు శక్తిపీఠం అయితే సరేలేండి, యాక్సెప్టెడ్, ఎందుకంటే లోపల చూపించకూడదు, ఓన్లీ బయట మాత్రమే అన్నారు. సో అది ఓకే. సో ఇప్పుడు మీకు చూపు, ఇప్పుడు మనం వెళ్తుంది 5వ శక్తిపీఠం దగ్గరికే. సో లోపలికి వెళ్ళడం లేదు, బయట బయటే. సో దాని గురించి స్వామివారు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, పూస గుచ్చినట్టు శక్తిపీఠం గురించి, స్వామివారి గురించి మొత్తం. సో నా బాధ ఏంటంటే నవబ్రహ్మగుడుల్ని కూడా లోపలికి వెళ్ళి రికార్డ్ చేయకూడదని చెప్పేశారనమాట. సో అదే, రెండోసార్లు వెళ్ళినా లాభం లేకపోయిందని చాలా నీరసంగా 5వ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాను, స్వామివారి జోగులాంబమ్మవారి గుడి చూపిద్దామని. అదే ఆ గుడికి కూడా లోపలికి పర్మిషన్ లేదన్నారు. సో ఓకే అని బయట బయటే రికార్డ్ చేసుకొచ్చాం. సో ఏ శక్తిపీఠం మీద మీరు ఏ వీడియోలు చూసినా సరే బయట బయటే ఉంటుంది, కానీ లోపలికి ఎవరికి ఎంట్రీ లేదులేండి. సో ఇక్కడ లేదు. సో లోపలికి మేమైతే వెళ్తున్నాం, అదిగో వెళ్తున్నాం చూసారా. సో నా వాయిస్ ఇస్తున్నా. సో లోపలికి వెళ్తున్నాను. సో అలాగే దారి అనేది ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నాను చూడండి, అలాగే ఉంటుంది దారి అనేది. అండ్ లోపలికి ఎంటర్ అయ్యాం. సో అక్కడ మనకి ఎదురుగా కనిపించేది అమ్మవారి శక్తిపీఠం. సో 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అన్నమాట జోగులాంబ అమ్మవారి గుడి అనేది. సో ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంటుంది, మేము జూమ్ చేసాం. సో చాలామంది ఉన్నారు లైన్లో. సో ఇక్కడ నుంచి జూమ్ చేసాం దగ్గరికి అమ్మవారి శక్తిపీఠం అని మీరు క్లియర్గా చూడొచ్చు, జూమ్ చేసాం. సో ఇంతకంటే లోపలికి వెళ్ళి షూట్ చేయడానికి అయితే మనకి ఎవరికి, నాకే కాదు ఫ్రెండ్స్, ఎవరికి పర్మిషన్స్ లేవు. ఎవరు షూట్ చేసినా ఇక్కడ దాకే షూట్ చేశారు. సో కానీ దీని గురించి క్లియర్ కట్గా ఒక పూజారిని అడిగాం, ఆయన పెద్దవారు. సో క్లియర్గా చెప్పారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి. బ్రహ్మేశోయం సవిశ్వేశ సాకాశీ హిమలాపురి సా గంగా తుంగభద్రైవ సత్యమేతన్న సంశయ. అంటే ఉత్తర భారతదేశంలో ఉత్తర కాశీ ఏ విధంగా ఉందో, దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీగా అలంపురంగా క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం వెలిసి ఉంది. అక్కడ కూడా గంగానది ఒడ్డున విశ్వేశ్వరుడు విశాలాక్షి, ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు జోగుళాంబ, అక్కడ అష్టాదశ శక్తిపీఠాల్లో అక్కడ విశాలాక్షి ఒక శక్తిపీఠం, ఇక్కడ జోగుళాంబ 5వ శక్తిపీఠం, ఇక్కడ తుంగభద్రా నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది, అక్కడ గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అంటే దానికి దీనికి సామీప్యం. బ్రహ్మేశోయం సవిశ్వేశ సాకాశి హేమలాపురి, ఇది ఒకప్పుడు హేమలాపురము, హతంపురము, ఎల్లమ్మపురము, అలంపురంగా అయింది. అంటే రికార్డులలో, ఉర్దూ రికార్డులలో అల్పూరు, అలంపూరు, అట్లా అలంపురంగా దక్షిణ కాశీ పేరుగా ప్రసిద్ధి చెందింది. ఇది బాదామి చాళుక్యులు 6వ-7వ శతాబ్దంలో వాళ్ళు నిర్మాణం చేశారు. అప్పుడు 6వ-7వ శతాబ్దంలో నవబ్రహ్మాలయాల్లో మెయిన్ టెంపులు బాలబ్రహ్మేశ్వర స్వామి. బాలబ్రహ్మేశ్వరుడు అంటే చిన్నగా ఉంటాడు, బ్రహ్మ తపస్సు చేసింటే ఆవిర్భవించినటువంటి లింగం, గోష్పాద లింగం. ఆవు పాదాలు, గట్టెలు ఎట్లుంటాయో అట్లా ఉంటాయి, కాబట్టి రసాత్మక లింగం, ఎప్పుడు తేమగా ఉంటుంది. అట్లాగే అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం.
లంబస్థనీం వికృతాక్షీం ఘోరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా ఉన్నటువంటి లంబస్థనాలు, వికృతమైనటువంటి కళ్ళు, తర్వాత ఘోరూపాం మహాబలాం, ఘోరూపంగా ఉంటుంది. మహాబలాం ప్రేతాసనం అంటే శవాసనం మీద కూర్చుంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే శివుడు శ్మశానంలో ఏ విధంగా అయితే ఉంటాడో అమ్మవారు కూడా నేను ఆ విధంగా ఆ పాతివృత్యాన్ని నిర్వహించాలని అమ్మవారు కోరుకుంటుంది. అమ్మవారి పైదంతాలు పడ్డాయి, ఇక్కడ పైదంతాలు వేడి ఉంటుంది కాబట్టి అమ్మవారు ఆభరణాలు బల్లి తేలు గుడ్లగూబ ఊర్ధ్వకేశాలు ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఐదవ శక్తిపీఠాల్లో విరాజిల్లుతుంది. మొదటగా అమ్మవారు బహమనీ సుల్తాన్లు విధ్వంసం చేశారు. విధ్వంసం చేసినప్పుడు అమ్మవారిని తెచ్చి బాలబ్రహ్మేశ్వర స్వామి గుళ్ళో ఒక మూలగా ఏర్పాటు చేశారు. దాన్ని మళ్ళా 2005 శ్రీపంచమి రోజు ఫిబ్రవరి 13 అమ్మవారు యథాస్థానంలో పోయి అక్కడ కూర్చున్నారు. ఆమె ఇప్పుడు ఉండేటువంటి స్థలం యథాస్థానం. కాబట్టి అప్పటి నుంచి ఇక్కడ అలంపుర క్షేత్రానికి చాలా ప్రశస్తి వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రశస్తి అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. కాబట్టి ఇన్ ఓం మనస్. థ్యాంక్ యూ స్వామి. నాకు నేను కొన్ని అడిగితే వాటి కూడా చెప్పాను స్వామి. అంటే మా నా నేను అడిగినట్టు ఈ గుడిలు ఎన్ని సంవత్సరాల కిందట ఏర్పడింది? ఆరో శతాబ్దం ఏడో శతాబ్దం ఆరో శతాబ్దం ఏడో ఏడాది దీన్ని కట్టించిన బాదామి చాళుక్యులు కట్టించారు. రెండవ పులకేశి అంతేనా? ఇది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఉత్తరవాహిని అక్కడ నుంచి ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. అక్కడ కూడా గంగానది ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. ఇక్కడ రెండు నదుల సంగమం ఉంది ఇక్కడే. అంటే అప్పుడు 1984 శ్రీశైలంలో ఈ దేవాలయాలన్నీ పోతాయి కాబట్టి చుట్టూగా ప్రహరీ గోడ కట్టారు. అవి ముంపుకు కాకూడదని అక్కడ ఉండేటువంటి దేవాలయాన్ని కూడా ఇక్కడ పైన 1 కిలోమీటర్ దూరంలో సంగమేశ్వర ఆలయాలు కట్టారు. ఆ సంగమేశ్వర ఆలయాలను అప్పుడే ఒక్కొక్క రాయి మీద నంబర్ వేసేసి అక్కడికి యథాప్రకారంగా ఎక్కడైతే ఇంతకుముందు కూడలిలో రెండు కృష్ణ తుంగభద్రా నదులు ఎక్కడైతే సంగమం ఉందో అక్కడ ఉండేటువంటి ఆ ఆలయాన్ని ఒక్కొక్క రాయిని దానికి నంబర్ వేసేస్తూ అట్లాగే ఇక్కడ వచ్చి ఆ పైన 1 కిలోమీటర్ దూరంలో ఆ సంగమేశ్వర ఆలయాలను నిర్మాణం చేశారు. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి. సో ఫ్రెండ్స్, ఇవైతే నవబ్రహ్మ గుడులు అనమాట. 6-7 శతాబ్దాల మధ్యలో కట్టించిన గుడులు ఇవి. సో నేనైతే చాలా హర్ట్ అయిపోయి ఉన్నాను అక్కడ. అసలు ఏది అసలు ఇంట్రెస్ట్ లేదనమాట అక్కడ ప్లేసులు చూపించిన గుడి అయితేనేమి. సో ఎందుకంటే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే గుడులు ఫ్రెండ్స్, 6-7 శతాబ్దం నాటికి చెందిన కట్టడాలంటే మాటలు కాదు. సో చాలా ఎక్సైట్ అయ్యి మళ్ళీ రెండోసారి అయినా సరే వెళ్ళి నీట్గా రికార్డ్ చేసుకుతామని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుడి లోపల రికార్డ్ చేయడానికి లేదు, బయటే రికార్డ్ చేయాలి అని చెప్పారు. సో నేను చాలా హర్ట్ అయిపోయాను అనమాట. సో అంతకుముందు నేను చూసా ఎలా ఉంది లోపల ఏంటి అనేది. సో మీకు చాలా నచ్చుతుంది, ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నానని సంతోషంతో మళ్ళీ వెళ్ళా ఇంకా బాగా తీసుకొద్దామని. కానీ దాన్ని వాళ్ళు దానికి ఒప్పుకోలేదు లోపల రికార్డ్ చేయడానికి. సో ఇక్కడ దాకా తీసాను ఫ్రెండ్స్, ఎలాగో ఓపిక చేసుకొని.